టేస్టింగ్ టైం ఇప్పుడు జున్ను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. జున్ను తయారీ విధానం. ముందుగా మనకి జున్నుపాలు కావాలి. ఇవి ఆవు జున్నుపాలండి. పంచదార, మిరియాలు, యాలకులు కావాలి. పచ్చిపాలైనా తీసుకోవచ్చు, లేక మరిగించి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాలు, యాలకపళ్ళు తీసుకొని మెత్తగా పౌడర్లా వచ్చేలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పొడవుగా ఉండే బౌల్ తీసుకుంటున్నా. అందులోకి ఒక బౌల్ జున్నుపాలు వేశాను. అదే బౌల్తో పచ్చిపాలు వేసుకుంటున్నాను. ఇవి మూడో రోజు పాలు కాబట్టి ఒకటికి ఒకటే వేస్తున్నాం. ఇదే ఫస్ట్ డే పాలైతే ఒకటికి రెండు బౌల్స్ పచ్చిపాలు కూడా వేసుకోవచ్చు. అదే బౌల్తో ముందుగా మిక్సీ చేసుకున్న పంచదారని 2 బౌల్స్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. కావాలి అనుకునే వాళ్ళు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది 1 బౌల్ బెల్లం 1 బౌల్ పంచదార యాడ్ చేస్తారు, బట్ నేను ఇక్కడ 2 బౌల్స్ పంచదారనే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు జున్నుపాలలో పంచదార అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక వెడల్పు పాత్రను తీసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని ఇడ్లీకి ఎలా మనం వాటర్ పెట్టుకొని పెడతామో అలానే ఈ జున్నుపాలని అందులో పెట్టి మూత వేసేయాలి. స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బరువు ఏదైనా ఉంటే దానిపైన పెట్టి ఇది కనీసం 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. జున్ను దగ్గరికి అయ్యిందా లేదా అని మధ్య మధ్యలో ప్లేట్ తీసి చూస్తూ ఉండాలి. దగ్గరగా అయిన తర్వాత జున్ను అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, పాలంతా దగ్గరగా అయిపోయింది, గట్టిగా అయింది. ఇప్పుడు జున్ను రెడీ అండి. ఇది ఆవు పాలతో చేసిన జున్ను కాబట్టి కొద్ది పలచగానే ఉంటుంది. చాలామంది ఏంటంటే వేడివేడిగా తింటారు, చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, అది వాళ్ళ ఇష్టం. సో ఇది జున్ను రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు జున్నుని టేస్ట్ చూసేద్దాం. అన్నీ పెర్ఫెక్ట్గా సరిపోయాయి. షుగర్ అండ్ మిరియాల టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.